తెలంగాణ వ్యాప్తంగా దేవీ నవరాత్రులతో పాటు బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో ఉన్న హేమలంబ రేణుక ఎల్లమ్మ అదేవిధంగా అర్ధనారీశ్వరి ఆలయం వద్ద ఉన్నాం. మనతో పాటు ఆలయ అర్చకులతో పాటు వేద పండితులంతా ఇక్కడ పెద్ద ఎత్తున చండీ హోమాన్ని నిర్వహించారు. అసలు ఈ ఆలయం యొక్క ముఖ్య విశిష్టత ఏంటి, ఈరోజు చండీ హోమం నిర్వహించడానికి కారణాలు ఏంటనేది మనతో మాట్లాడేందుకు అయ్యవార్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్ధనారీశ్వరుడి విగ్రహం ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా దొరకని పరిస్థితి. మన హైదరాబాద్ కొండాపూర్లో ఈరోజు అర్ధనారీశ్వరుడి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు నిర్వహించారు, అసలు ఈరోజు చండీ హోమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? యనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. సమస్త భక్తజనులందరికీ కూడా దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలను పురస్కరించుకొని కొండాపూర్ ప్రాంతంలో నెలకొని ఉన్నటువంటి యొక్క శ్రీ హేవలంబి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణములో, శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర దేవాలయ ప్రాంగణములో దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని 25వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏ అమ్మవారి యొక్క అలంకారాలు నిర్వహిస్తామో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక హవనము, అలాగే అమ్మవారి దగ్గర సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమము, అలాగే సహస్రనామాలతో అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని నవచండీ పారాయణం వేద పండితుల ఆధ్వర్యంలో నవచండీ పారాయణం నిర్వహించి చండీ హవనం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క చండీ హవనం ద్వారా జగత్ కళ్యాణార్థం సమస్త భక్తజనుల యోగక్షేమం కోరి ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మన యొక్క సమస్త భక్తజనులందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క అర్ధనారీశ్వరుడి ఆ యొక్క చండీమాత యొక్క కృపాకటాక్షాలు ఉండాలని మనసారా వేడుకుంటాను. అంటే ఈరోజు చండీ హోమంతో పాటు అమ్మవారికి సంబంధించి నవరాత్రుల్లో భాగంగా 9 అలంకరణలు ఉంటాయి. ఈరోజు అమ్మవారికి ఏం అలంకరణ జరిగింది, ఈ చండీ హోమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్రీమాత్రే నమః. ఈ యొక్క అందరికి కూడా మొదటగా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ 9 రోజుల పాటుగా కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా అంబరాన్ అంటేలాగా కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కూడా జరిపించడం జరిగింది. ఎక్కడ జరిగినటువంటి విధంగా ఆ యొక్క చండీ అమ్మవారికి 108 అవిశ్యులతో కూడా విశేష ద్రవ్యాలతోని కూడా అమ్మవారికి ఆ యొక్క చండీమాతకి ద్రవ్యాలు కూడా సమర్పించడం జరిగింది. ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా ఈ యొక్క ప్రాంతంలో మన యొక్క హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క పూజలు అంబరాన్నంటేలాగా సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారు వచ్చి మన ముందు కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వీకరించేటటువంటి భావన మనకు అందరికీ కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా కలిగింది. అందరూ కూడా నాతో కూడా చెబుతూ ఉన్నారు ఈ యొక్క అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇక ఎక్కడా లేనటువంటి ఈ యొక్క అర్ధనారీశ్వర స్వామి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు కూడా అందరికీ కూడా కలగాలని, మరియు ఆ యొక్క హేమలంబ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా అనుగ్రహం అందరికీ కూడా కలగాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా అందరికీ కూడా కలగాలని ఉద్దేశంతో కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఒకరి గోత్రనామం ప్రతి ఇంకొకరి గోత్రనామం కాకుండా
లోక కళ్యాణార్థం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అందరికీ కూడా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు కలగాలి ప్రతి ఒక్కరికి ఎలాంటి కష్టం రాకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి మాకు ఏది కూడా ఆ యొక్క అమ్మవారికి ఏది తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి ఏది అడిగితే అది ఆ యొక్క అమ్మవారికి ఇక్కడికి తెచ్చి స్వామివారు మాకు అందించడం జరిగింది మేము కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రతి ఏ యజమాని కూడా ఇక్కడికి రాకుండా మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క వేద పురోహితుల చేతనే జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క స్వామివారు మాకు ప్రతి ఒక్క ద్రవ్యము ఏది కూడా తక్కువ కాకుండా అమ్మవారికి ఏది కూడా తక్కువ కాకుండా ఇక్కడ అందించడం జరిగింది మేము కూడా చాలా సంతోషంతో చాలా మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారికి సమర్పించడం జరిగింది ఆ యొక్క అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా సుఖ సంతోషాలతో కూడా చూస్తుందని వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం శ్రీమాత్రే నమః రైట్ మనతో పాటు ఆలయ నిర్వాహకులు టెంపుల్ చైర్మన్ మైపాల్ యాదవ్ గారు ఉన్నారు మైపాల్ గారు సో ఒక కాంక్రీట్ జంగిల్ అనుకోవచ్చు ఈ కొండాపూర్ ప్రాంతం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది ఇంత కాంక్రీట్ జంగిల్ మధ్య ఇంత పెద్ద స్థలాన్ని కేటాయించి ఒక అర్ధనారీశ్వరుడు విగ్రహాన్ని పెట్టడంతో పాటు రేణుకా ఎల్లమ్మలకు ప్రతిరోజు పూజలు అందుతూ ఉన్నాయి మారుమోగిపోతూ ఉంది మంత్రోచ్చారణల మధ్య ఈ కొండాపూర్ ఎట్లా అనిపిస్తుంది ఇంత శక్తి ఎట్లా వస్తుంది శివశక్తి మైపాల్ యాదవ్కి ముందుగా నేనొకటి మా పెద్దమ్మ తల్లికి ఫస్ట్ నాకు ఈ అవకాశం కల్పించింది మా అమ్మవారైన పెద్దమ్మ తల్లి ఆమె ద్వారానే ఈ యొక్క రేణుకాయలమ్మ గుడి కట్టడం జరిగింది దాని తర్వాత ఆమె యొక్క సూచనతోటే మాకు ఈ అర్ధనారీశ్వర ఆలయం కట్టడం జరిగింది మొదటి సంవత్సరం దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి దగ్గర మనం ఒక అమ్మవారినే పూజిస్తాం అమ్మవారి కోసమే పూజిస్తాం కానీ ఇక్కడ మా అదృష్టం ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తుల అదృష్టం ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరినీ పూజిస్తూ వాళ్ళతో పాటు మనం ఈ హోమాలు కానీ వాళ్ళ అలంకరణలు కానీ ప్రతిరోజు శివశక్తికి ఇద్దరిని కలిపి మనం పూజిస్తున్నాం ఇది అమ్మవారికి అయితే చాలా ఇష్టం ఎందు గురించి అంటే అమ్మవారితో పాటు శివుని కూడా పూజిస్తే ఆమెకు చాలా ఇష్టం ఈ అదృష్టం ప్రతి ఒక్కరు దగ్గర దొరుకుతుందని నేను అనుకోను ఇక్కడ మన ఆలయంలో మాత్రం ఈ అదృష్టం అందరికీ ఎవరైతే భక్తులైనా కానీ మాకైనా సరే అందరికీ ఎవరైతే ఇక్కడ పూజలు చేస్తున్న పంతులు గారికైనా సరే మొదటిసారి ఈ విగ్రహం ప్రపంచంలో ఎక్కడ లేదు మొదటిసారి మా అదృష్టం అది ఇక్కడ మేము ప్రతిష్ట చేయడం జరిగింది దాంతోపాటు అందరికీ ప్రజలకు కూడా మంచి జరగాలనే ఒక దాంతో మేము ఇక్కడ ఈ ఆలయం జరపడం కట్టడం జరిగింది దాంతోపాటు ఏవైతే ఏ పూజ జరిగినా కానీ ఇక్కడ లోక కళ్యాణం కోసమే ఇక్కడ పూజలు జరగబడతాయి ఏ ఒక్కరి సొంతం కోసమని ఇక్కడ పూజలు జరగవు అందరికీ శాంతి ఉండాలి అందరూ మంచిగా ఉండాలని చెప్పి దాంతో మేము ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది సాధారణంగా మేము కూడా చూస్తుంటాం ప్రభుత్వాలు నిర్వహించే పూజా కార్యక్రమాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అయ్యవారులను తీసుకురావటం వేద పండితులను తీసుకొచ్చి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లోనే మేము చూస్తున్నాం గతంలో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి సుమారు 30 మంది వరకు అర్చకులను పిలుస్తూ ఉన్నారు వేద పండితులను పిలిచి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మైపాల్ యాదవ్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు పూజా కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఏ పూజ జరిగినా ఇక్కడ వేద ప్రకారంగా జరగాలనేది మా యొక్క కోరిక ఇక్కడ ఈవెన్ మేమైనా సరే ఇక్కడ మేము ఎవరైనా సరే ఇక్కడ మేము ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ఓన్లీ వేద పండితుతో పాటు ఆయనతోటే జరిపిస్తాం మేము కాలి పక్కన కూర్చుంటాం వాళ్ళకి కావాల్సిన ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి వాళ్ళకి సమకూరుస్తాం మేము పక్కకు ఉంటాం ఇక్కడ జరగాల్సింది వేద ప్రకారంగా ఏదైతే నిజంగా ఏదైతే వేదం నేర్చుకున్న పండితుల ద్వారా జరుగుతూనే ఆ పూజ అనేది సంపూర్ణమవుతుంది లేకపోతే మనం కూర్చొని అక్కడ ఇప్పుడు వేరే దగ్గర అందరం మనం దంపతులు కూర్చొని చేయాలా ఆ దంపతులు కూర్చొని చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు మనకు నాలుగు సైడ్లు చూస్తుంటాం కానీ మేము తెలుసుకున్నది ఏంటంటే ఏదైతే హోమమైనా ఏ పూజ అయినా పురోహితుడికి ఆయన మంత్రం వస్తుంది కాబట్టి ఆ రకంగా ఆయన చేయగలుగుతాడు కాబట్టి ఆయనని చేయాలి కానీ మనం పక్కన కూర్చొని వాళ్ళకు అప్పచెప్పి మనం పక్కన కూర్చోవడం కరెక్ట్ ఎందుకంటే ఆ పూజ అనేది సంపూర్ణంగా అయ్యవారికి అమ్మ వాళ్ళ శివశక్తులకైనా అమ్మవారికైనా అందుతుంది అని చెప్పి నా ఒక గట్టి అదే నాకు అది అనుకొని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఎక్కడ చేయరు ఓన్లీ ఈ నాకు తెలిసి మన ఇక్కడ తెలంగాణలోనే ఫస్ట్ టైం నేను అనుకుంటా ఇక్కడ ఓన్లీ ఒక పురోహితుడే ఇక్కడ పూజ చేస్తాడు ఇంకా వేరే వాళ్ళు అందరూ వచ్చినా అందరూ పక్కన కూర్చోవలసిందే ఈవెన్ నేనైనా సరే నాతో పాటు ఎవరున్నా నా పక్కన అక్కడ పక్కన కూర్చోవలసింది ఇక్కడ చేయాల్సింది ఓన్లీ పురోహితులే చేయాలి అందుకోసమని ఎవరైతే నిజంగా మంత్రం వస్తుందో వాళ్ళే చేస్తేనే మంచిదనేది నా ఒక దృఢమైన సంకల్పం
అంటే నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ దసరా ఉత్సవాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున బతుకమ్మలు ఆడబోతూ ఉన్నారు. అమ్మవారి నిమజ్జనం ఎప్పుడు ఉండబోతూ ఉంది? ఆ కార్యక్రమాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? ఈ రోజు సాయంత్రం అమ్మవారి భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు చెండి పొద్దున చెండి జరిగింది, సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి దసరా రోజు అంతా దసరా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత రోజు 6వ తేదీ ఈవినింగ్ అమ్మవారి యొక్క నిమజ్జనం మొదలు కాబోతుంది. పెద్ద ఎత్తున అమ్మవారిని తీసుకెళ్ళి శాస్త్ర ప్రకారంగా ఏ రకంగా అయితే తీసుకెళ్లాలో ఆ రకంగా తీసుకుపోయి అమ్మవారిని నిమజ్జనం చేయాలని చెప్పి మేము ఆల్రెడీ నిర్ణయం చేసినాం. మా పంతులు కూడా దాంట్లో చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. సరే, ఇంత పెద్ద ఎత్తున దేవుడికి సంబంధించి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, దీని వెనక మహిపాల్ యాదవ్ ఎదిగేందుకు ఏదైనా రాజకీయ కోణం ఉందనుకోవచ్చు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు కూడా ఒక ఆలోచనని ఒక మాటని బయటకు తెస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ఒక విషయం, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ ఒక్క రాజకీయం ఉండదు. నేను ఇక్కడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈవెన్ ఏ పార్టీలో కూడా ఇక్కడ విలువను ఎవరికైనా అందరికీ చెప్తాను. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు పోతారు. ఇక్కడ ఈవెన్ నేను వచ్చి వాళ్ళని ఏదో ఇక్కడ హైలైట్ చేసి వాళ్ళకి కండువాలు కప్పి ఇవన్నీ ఇట్లాంటివి నేను గుళ్ళో ఎంకరేజ్ చేయను. ఎందుకంటే దేవుడు అనేటోళ్ళు అందరికీ సమానమే, వాళ్ళ తర్వాతనే మనము. ఇప్పుడు వాళ్ళ ముందు వచ్చి మనం కండువాలు కప్పి శాలలు కప్పితే వాళ్ళకి మనం ఏము మనం వాల్యూ ఇచ్చినట్టు ఇలాంటి ఈ టెంపుల్లో ఎప్పటికీ జరగవు. అంటే మీరు రాజకీయంగా ఎదిగేందుకు ఈ కార్యక్రమాలు అనుకోవచ్చు? అదే చెప్తున్నా, నేను రాజకీయంగా ఎదిగేది ఉంటే చాలా పెద్ద ఎత్తున చేసి అందరిని పిలిచి అంగు ఆర్భాటం చేయొచ్చు కదా. నేను అలాంటి చేయదలుచుకోలేదు. ఇక్కడ నేను చేయాల్సింది ఇక్కడ అందరి మంచి జరగాలని చెప్పి ఇక్కడ రాజకీయాలకు తావేలేదు. ఈ టెంపుల్లో మాత్రం టెంపుల్ గేట్ తర్వాత రాజకీయం మాట్లాడతా. సో చాలామంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు, గతంలో ప్రోగ్రామ్ చేసినప్పుడు పటాన్చెరుకి సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ అడ్రస్ మాకు పెట్టండి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మన ఈ టెంపుల్ అడ్రస్ కూడా పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. సో ఇది ఓవరాల్గా దేవీ నవరాత్రులకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్సవాల రూపంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చండీ హోమం నిర్వహించారు, అదేవిధంగా అర్ధనారీశ్వరుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. పక్కనే ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లికి కూడా ప్రతిరోజు నిత్య పూజలు కొనసాగుతాయని చెప్పి ఆలయ చైర్మన్ మహిపాల్ యాదవ్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.